గ్రామాలలో అనర్వత వేటుతో అరువులైన లబ్ధిదారులకు కాకుండా వైసీపీ పార్టీకి చెందిన సానుభూతి పరులకే మాత్రమే సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూస్తున్నారని విశాఖ నర్సీపట్నం స్థానిక లబ్ధిదారులు జనసేన నాయకులు ఆర్డీఓకి ఫిర్యాదు చేశారు. లబ్ధిదారులు స్థానిక జనసేన నాయకులు రాజన వీర సూర్యచంద్ర ఆద్వర్యంలో రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి తమకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించారు. ఈ సమస్యపై ఆర్డీఓ స్పందించి జూన్ నెలలో రాబోయే సంక్షేమ పథకాల లిస్టులో అర్హులందరికీ పథకాలు అందేలా చూసే బాధ్యతపై దృష్టి పెట్టాలని సవివరంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చక్రవర్తి గణేష్, పంచాడు హరినాథ్, కొప్పాక కళ్యాణ్, బైన మురళి, వాక జాని తదితరులు పాల్గొన్నారు. అంటే ఇలా డబ్బులు పడతాయి ఇవి అది అని కాకుండా మేము ఏదో బతుకుదెరువు కోసం పుట్టుకుంటున్నామండి. మాకు ఇద్దరు ఆడపిల్లలే, అయినా సరే ఏదో బతుకుదెరువు కోసం పుట్టుకుంటుంటే మమ్మల్ని ఇలా పెట్టారని మీ యూనియన్లో ఉండి మేము అన్ని సక్రమంగా చేసుకుని చేసాం. ఒక చూరు ఎక్కించలేని వాళ్ళు కూడా ఈరోజు మిషన్కి అర్హులైపోయారు. 31 పేరు మా ఊరు వచ్చేసింది, కానీ మేము 16 సంవత్సరాలు పెట్టి కుట్టినోళ్ళు కూడా మాకు ఏమీ లేదండి. దానివల్ల ఏంటంటే మీరు అంటే మాకే ఇవ్వాలని కాదు, ఒక్కసారి వచ్చి మా మండిపరటి గ్రామంలో ఒక్కసారి చెప్పించేసి మిషన్ వారంటీ కూడా మిషన్కి ఏ ఫోటోస్ తీసుకోలేదండి. మామూలుగా పబ్లిక్కి ఎవరికి నచ్చినా వాళ్ళు ఇచ్చేసుకున్నారు. దానివల్ల మీరు వచ్చి ఉన్నాయా లేదా అందరినీ చూసుకుని ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. ఇంతవరకు చెయ్యాలి జగన్ అన్న చేతోడుగా ఈరోజు పథకం పెట్టడం జరిగింది. ఈరోజు నాయన గ్రామాలకి టైలర్స్కి రజకులకి ఏటా 10,000 వేస్తామని కూడా జగన్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు కింద స్థాయిలోకి వచ్చి చూసినట్లయితే ఎటువంటి న్యాయం జరగలేదని కూడా ఈరోజు మన నర్సీపట్నం నియోజకవర్గంలో నాదవరం మండలం మన్నుపోట్ల గ్రామస్తులు వచ్చి ఈరోజు మీ ఎన్నో ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ నుంచి కూడా మేము మిషన్లు కుట్టుకున్నప్పటికీ కూడా మాకు ఈరోజు రాలేదని మాకు జనసేన పార్టీ తరపు మీరు న్యాయం చేయాలని మా దృష్టి తేవడం జరిగింది. మరి కనీసం ప్రభుత్వం ఎలాంటి దుర్మార్గ చర్య పాల్పడడం అన్నది చాలా బాధాకర విషయం. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి గ్రామ సభలు ఏర్పాటు చేసి అసలు లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలని ఈరోజు ఆర్డీఓ గారికి దృష్టి తీసుకురావడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమంలో కానీ ఏమైనా చేయని పక్షంలో జనసేన పార్టీ ముందుండి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి తరఫున మేము జనసేన పార్టీని అండగా ఉంటామని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. మరి ప్రభుత్వం కనీసం వాలంటీర్ వ్యవస్థ కూడా పూర్తిగా విఫలమైందని కూడా ఈరోజు మేము జనసేన పార్టీని తెలియజేస్తున్నాం. అధికారులు కూడా ఈ లబ్ధిదారులు ఎంపిక చేయడం విషయంలో కూడా పూర్తిగా విఫలమయ్యారని కూడా మేము ఈరోజు జనసేన పార్టీ నుంచి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఊళ్ళో కూడా గ్రామ సభ ఏర్పాటు చేసి అసలైన లబ్ధిదారులు గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలని మేము ఇలా జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తాం. లేబర్ కలెక్టర్ గారి కాడ కూడా న్యాయం జరగకపోతే మేము భారీ ఎత్తున కూడా ఆందోళన చేపట్టి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చే విధంగా మేము జనసేన పార్టీ అండగా ఉంటుందని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం.